ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమం పిలిచేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా విషయం ఏంటంటే అన్న నిన్న పరామర్శ పేరు మీద జైచాల గుచ్చేసి జైచాల ఉన్నటువంటి పరిస్థితులను జైచాల ఉన్నటువంటి మంచి ఒక వాతావరణాన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జైత్యాలకు విచ్చేసినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మరి వారి తెలివి తక్కువ నిదర్శనం అనేది మాకు జైత్యాల ప్రజలకు అవగాహన అవుతుంది. కేవలం కుల పేరుతోటి మతం పేరుతోటి రాజకీయాలు చేసేటువంటి ఈ బీజేపీ నాయకులు దయచేసి వారి పద్ధతి మార్చుకోవాలని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ఒకటే విషయం తెలియజేస్తున్నాను, మేము మా చేతులు కట్టేశారు కాబట్టి మా నాయకులు మీ ఆటలు కొనసాగుతున్న జయించాలి అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు గుర్తెరగాలని ఈ సందర్భంగా హితబోధ చేస్తున్నాం. ఏమంటారు అన్న, ఇంకా జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదో రాచరిక పాలన కొనసాగిస్తుండు, సైకియాట్రిక్ డాక్టర్కు చూపించుకోవాలన్నటువంటి అవసరం ఉందంటే పేపర్ బాండ్ పేపర్ దొంగ అరవింద్ గారు, బాండ్ పేపర్ దొంగ అరవింద్ గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీకు ఉంది అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి మీరు వెంటనే పోయి ఒక బెడ్ రిజర్వేషన్ చేసుకొని ట్రీట్మెంట్ పూర్తి స్థాయి ట్రీట్మెంట్ తీసుకొని రావాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ సంజయ్ కుమార్ గారు జగిత్యాల నియోజకవర్గమే కాకుండా జగిత్యాల జిల్లా లోపల ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి తమ్ములకి కూడా సేవే మార్గంగా, ఎందుకంటే ఆయన ఏం డబ్బుల కోసం రాజకీయం చేసే వ్యక్తి కాదు, సేవే మార్గంగా ఎన్నికల్లో నిలబడి ప్రజల అభిమానాన్ని చురుగని జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 60,000 పైచిల కోట్లతో గెలిచినటువంటి నాయకుడు మా సంజయ్ అన్న. నీ బతుకు ఏందో మాకు తెలియదు కాదు, మీ నాయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమయం లోపల ఐఎమ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ జగిత్యాల ఎన్ఎస్ఏ కోఆర్డినేటర్, నీ బతుకు బండారం అంతా కూడా మాకు తెలియంది కాదు అని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సేవే లక్ష్యంగా వచ్చినటువంటి సంజయ్ అన్న గారికి సూట్ కేసులు అందుకొని దొంగ మాటలు దొంగ హామీలతోటి రైతుల్ని మోసం చేసి రాజకీయాల్లోకి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా గెలిచినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎంపీవి నువ్వు అని ఈ సందర్భంగా ఒకే ఒక్క విషయం దయచేసి మేము చెప్తున్నామండి. ప్రతిసారి జగిత్యాలకు ఇచ్చేసి జగిత్యాల్లో శాంతి భద్రత పరంగా జగిత్యాల్లో ఉన్నటువంటి మంచి చక్కటి వాతావరణాన్ని నిజంగా పొల్యూట్ చేసే విధంగా ఎవరిని వాడదాం ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఇంకొక మాట అన్నారు, ఎమ్మెల్యే గారు మీ స్థాయి నీ స్థాయి ఏందా, నాన్న కన్న తండ్రి ఒక పార్టీలా, అన్న ఒక పార్టీ, నువ్వు ఒక పార్టీ, అసలు నీది ఒక బతికేనా అని ఈ సందర్భంగా మేము అంటున్నాం. జగిత్యాల నియోజకవర్గానికి నీకు దమ్ముంటే, నిజంగా నీకు దమ్ము ఉంటే జగిత్యాల నియోజకవర్గానికి నువ్వు కేటాయించినటువంటి నిధులు ఏమున్నాయి, జగిత్యాల నియోజకవర్గానికి నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏదుందో ఇదే ప్రెస్ క్లబ్లో మా పత్రికా సోదరుల ముంగట నీకు దమ్ము ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు అంత దమ్ము ఉందా, నీకు ముఖం ఉందా అని అంటున్నాం మేము. ప్రతిసారి జగిత్యాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం పొల్యూట్ వేయడం, ఇప్పటికీ ఒక విషయం మా మీడియా మిత్రుల పరంగా చెప్తున్నాం అంటే పరామర్శ ఎవరిని చేస్తారన్నా, ఎస్ నువ్వు ఏదైతే రైతులను మభ్యపెట్టినావో ఈరోజు రైతులకు సుగంధ ద్రవ్యాల బోర్డు లేకుండా ఇప్పటికీ పసుపు కొనుగోలు కేంద్రాల ఇబ్బంది ఉంది, పోయి రైతుల్ని పరామర్శించు, నీకు అంత దమ్ముంటే, నీకు ముఖం ఉందా అంటున్నా, రైతుల దగ్గర పోయే అంత ముఖం ఉందా ఈరోజు నీకు, నీకు జగిత్యాల మీద ప్రేమ ఉంటే జగిత్యాల నుంచి వెళ్ళి తిరుపతికి వెళ్ళేటువంటి రైలును వారానికి ఒకసారి రెండుసార్లు కాదు వారానికి 3 సార్లు నడిపించే విధంగా నువ్వు కొట్లాడు, మేముంటాం నీ వెనక అంటున్నాం. నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుని కదా, జగిత్యాల నుంచి వెళ్ళి ఢిల్లీకి ట్రైన్ వెళ్ళే విధంగా నువ్వు కొట్లాడు, మేము నీ వెనక ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేగాని ప్రతిసారి జగిత్యాలకు వచ్చేసి ఏమో అవాకులు చేవకులు వేలుస్తా అంటే ఇన్ని రోజులు మా నాయకులు చేతులు కట్టేసి కానీ ఇక మీద ఖబర్దార్ అరవింద్ నీ నాలిక కోస్తాం అంటున్నా, నీ నాలిక కోస్తాం. పిచ్చి పిచ్చి మాటలు. ఈరోజు సంజయ్ కుమార్ గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు సేవే పరమావధిగా వచ్చినటువంటి వ్యక్తి,
ఉచిత కంటి ఆపరేషన్ల ద్వారా ఎంతో మందికి చూపు కల్పిస్తున్నటువంటి దేవుడు సంజయ్ అన్న గారు జగిత్యాల ఈ మాత్రం అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం డాక్టర్ సంజయ్ అన్న గారు తను ఎవన్నన్న ఏమన్నచ్చు గాని మిమ్మల్ని ఎవరు ఏమన్నారా మీ స్థాయి ఏంది నీ స్థాయి ఏంది అంటున్నా అసలు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటిది ఎస్ ఈ రోజు మా స్థానిక నాయకులు ఎండనే కామెంట్ చేస్తారు కావచ్చు అన్న ఒక్కసారి బీజేపీ నాయకులు ఆలోచించండి జగిత్యాలలో ఎస్ ఓకే పార్టీ ఒక రకంగా అందరం ఒకటే అన్న అభిప్రాయం దయచేసి గమనించండి పార్టీ లోపల పని చేసినటువంటి సీనియర్ నాయకుల మీద సస్పెన్షన్ గురి చేసినటువంటి బతుకు ఈ దొంగ అరవిందింది దయచేసి మీరు గమనించండి బీజేపీ నాయకులు నేను కోరుతున్నా ఈ రోజు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో సీనియర్ నాయకుల మీద సస్పెన్షన్ చేసినటువంటి చిల్లర స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఈ దొంగ అరవింద్ అని చెప్పని నేను సవినయంగా తెలియజేస్తున్నా మా బీజేపీ నాయకులు దయచేసి ఆలోచించాలనుకుంటున్నా ఈ పరామర్శలు ఇంకొకటి కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మాట్లాడడం దయచేసి మీ రాజకీయాలు కరెక్ట్ కాదు నీ బోడ పెద్దరికం పెద్దరికం మాటలు ఏమన్నా ఉంటే దయచేసి మీ నీ నియోజకవర్గంలో చూసుకోండి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటులో ఉన్నటువంటి నియోజకవర్గాలు వేరు జగిత్యాల నియోజకవర్గం వేరు ఇది జగిత్యాల గడ్డ ఏమంటున్నా అన్న ఎవరైనా కూడా మేము మాట్లాడితే తల దించుకోవాలి ఇది జగిత్యాల గడ్డ ఈ గడ్డ మీద ఉండిన ప్రతి ఒక్క బిడ్డ తల ఎత్తుకొని బతుకుతాం కానీ తల దించుకొని బతుకమని చెప్తున్నా తల దించుకునే పరిస్థితి తల నడుపుకుంటేమే తప్ప తల దించుకొని బతుకుడు మా జగిత్యాల గడ్డకు తెలియదు మా జగిత్యాల జనానికి తెలియదు అని చెప్పని చెప్తున్నాను ఈ సందర్భంగా ఖబర్దార్ దొంగ బాండ్ పేపర్లు రాయించి రైతుల్ని మోసం చేసినట్టు కాదు ఈ జగిత్యాలను రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కసారి జగిత్యాలకు ఇచ్చేయడం ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి వాతావరణాన్ని కలుషితం చేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను పర్యటనలనే విషయం కేవలం మాకు మాత్రమే కాదు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా సోదరి ఆడబిడ్డ కవితక్క గారి గురించి మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంకు 4500 బెడ్రూమ్లు ఇప్పించిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినటువంటి ఘనత మా ఆడబిడ్డ కవితక్కది నిజమా కాదా ఆలోచించండి అంటున్నా కొన్ని ఏళ్లుగా బైపాస్ రోడ్డు నిర్మాణం ఉన్నప్పటికీ రైల్వే ట్రాక్ కరెక్ట్ లేకపోతే పార్లమెంటు సభ్యురాలుగా ఉండి పార్లమెంటులో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో చర్చించి రైల్వే గేటు ఏర్పాటు చేయించి బైపాస్ రోడ్డు నిర్మాణం ఈరోజు ట్రాఫిక్ లేకుండా క్లియర్గా కొనసాగుతుందంటే దానికి కారణం మా ఆడబిడ్డ కవితక్క అనే సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు ఏం చేసినావే అభివృద్ధి ఏమనంటే అభివృద్ధి ఏం అభివృద్ధి చేసినావు అంటే చెప్పే మొఖం లేక ఆయన దొరదనం చేసిండు ఈయన దొరదనం చేసిండు వేర్ ఆల్సో బీసీ క్యాస్ట్ మెంబర్స్ ఏమంటావు అన్న మేము బీసీలోనే సంజయ్ కుమార్ గారు గౌరవంగా మేము మమ్మల్ని కుర్చీ వేసి కూర్చునేటువంటి పరిస్థితి ఆయన దగ్గర ఉంటుంది అటువంటి వ్యక్తులు ఒకటి ఇలా బీసీలను అణగార్చారు ఎక్కడ అణగార్చారు అన్న ఎంతమందికి టికెట్ ఇచ్చిండు బీసీ వ్యక్తులకు అనేది దయచేసి అర్థం చేసుకోవాలి రాజకీయాలను కేవలం ఏదో నువ్వు కులాల పేరు మీద మతాల పేరు మీద చేస్తా అంటే మాత్రం మేము హర్షించే విధానం ఉండదని సందర్భంగా తెలియజేస్తూ కేంద్రం నుంచి వెళ్ళి నీకు దమ్ము ఉంటే నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏం విశ్వవిద్యాలయాలు ఇచ్చినాయి మీరు జగిత్యాల మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మేము నీకు దమ్ము ఉంటే కనీసం నవోదయ పాఠశాల ఏర్పాటు చేసిన ముఖం మా మీద అంటున్నాం మేము ఏమన్నంటే కుల రాజకీయాలు మత రాజకీయాలు నీకు దమ్ము ఉంటే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ సెషన్స్ నడవడం దొంగలక వారిపోయేటోడన్న పరామర్శ చేసేటోడు ఉన్నాడా అన్న పార్లమెంట్ జరగంగా పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలు మాట్లాడ సాధగాక ఇక్కడికి దొంగలక వారిపోయి వచ్చి మీదికెళ్ళి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్న నిన్ను ఏమనాలి ఎస్ పరామర్శించు ఎవడంత అంటుండు రైతులు ఉన్నారు నువ్వు సుగంధ ద్రవ్యాల బోర్డు కదా దొంగ బాండ్ పేపర్ పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి లుచ్చగాని అంటున్నా నేను మాట మీద నిల్చున్నటువంటి దౌర్భాగ్య వ్యక్తి అని కూడా అంటున్నాం మేము ఎన్నికలకు సమర్పించినటువంటి అఫిడవిట్లో కూడా దొంగ సర్టిఫికెట్లు దొంగ చదువుల సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తివి నువ్వు అని అంటున్నా నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యే గారి స్థాయి గురించి మాట్లాడేటువంటి వ్యక్తి అయిన అని చెప్పని నిజంగా మాకు సిగ్గు అనిపిస్తుంది అంటున్నా ఒక్కసారి నీ బతుకు నువ్వు చూసుకో
ఇంకేమంటాడన్న బీసీలు అని అంచేసిండు అన్నా మీరు కేంద్రంలో ఉన్నారే మరి నువ్వు ఏమంటాడన్న మా ప్రధానమంత్రి గారు బీసీ ఉన్నటువంటి మోడీ గారు అన్నా మేము ఈ సందర్భంగా మేము ఒకటి చెప్తున్నామే బెస్ మోడీ గారు బీసీ గారే మరి బీసీ కులగరని ఎందుకు చేస్తలేరన్న కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖని ఎందుకు ఏర్పడేస్తలేరన్న నువ్వు బాగా చదువుకున్నావు కదా మాకంటే చదువు రాకపోయ కేంద్రంలో కులగణన ఈ ఎందుకు చేస్తలేరు పార్లమెంట్ సాక్షిగా విపక్ష సభ్యులందరూ కూడా కులగణన ఎస్ బీసీ కులగణన చేయాలనేటువంటి అంశం మాట్లాడితే ఎందుకై నువ్వు దొంగలక వారిపో ఇడికొచ్చిన బీసీ బిడ్డను నువ్వు బీసీ బిడ్డవా బీసీలకి బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు అని సందర్భంగా చెప్తున్నాను నీకు దమ్ము ఉంటే బీసీ కులగణన ఏపి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పడి ఏపి అని చెప్పంటున్నాం మేము సాగరిస్తాం మేము సాగరిస్తాం అంటున్నా చెప్పొక్కడ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఒక్కసారి చెప్పండి దయచేసి ఎస్ ఈ రోజు నేను చెప్పగలుగుతాం అంటున్నా ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఒకట బోర్నపల్లి నిర్మాణం చేసుకున్నాం రోళ్ళవాగు నిర్మాణం చేసుకుంటున్నాం మెడికల్ కళాశాల నిర్మాణం అద్భుతంగా చేసుకున్నాం క్లాసులు రన్నింగ్ అవుతుంది ఈరోజు జగిత్యాలలో కూడా రెండు పడక గదులు 4500 బెడ్రూమ్లు ఇప్పటికి నిర్మాణంలో ఉన్నాయి సగం కావచ్చిన ఇంకా నిర్మాణం జరుగుతున్నాయి జగిత్యాల నియోజకవర్గం ఎన్ని ఇన్ని సంవత్సరాలలో లేనటువంటి విధంగా ఈరోజు అభివృద్ధి జరిగితే రాజకీయాలు చేస్తున్నారు బీసీలను అణగదొక్కుతున్నారు అరే నాయన నీకు బీసీల ప్రేమ ఉంటే ఎవ్వని పెట్టుకున్నావు పార్టీ లోపల ఎన్నో అందరు అసలు నీ పార్టీలో సక్క ఉందా ఈరోజు బీజేపీలో కష్టపడ్డటువంటి సీనియర్లను సస్పెన్షన్ చేసినటువంటి చరిత్ర నీది చిల్లర స్థాయిది కానీ మాది ఆ స్థాయి కాదు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నీది ఏ స్థాయి ఆయన ఒక భగవంతుడు ఎస్ సంజయ్ కుమార్ సార్ అవర్ గాడ్ ప్రతి అవ్వకు ప్రతి తాతకు అందరికీ ఉచితంగా కంటి వైద్యం చేసి ఈరోజు కంటి చూపు ప్రసాదించినటువంటి దేవుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇకనైనా అరవింద్ నీ బుద్ధి మార్చుకో లేదంటే జగిత్యాల తిరగనీయం నీకు తగిన గుణపాఠం చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి జగిత్యాలలో మాత్రం కుల రాజకీయాలు నీచపు రాజకీయాలు చేస్తా అంటే మాత్రం మేము ఊరుకోమని సందర్భంగా హెచ్చరిస్తూ ఎస్ అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేద్దాం కానీ చిల్లర మాటలు మాట్లాడితే నాకు నోరుంది మాకు కూడా నోరుందన్న నీకు నోరుంది మాకు నోరుంది దయచేసి ఇప్పటికైనా కూడా చవాకులు చవాకులు వేల్చకుండా అభివృద్ధిలో భాగస్వాములమై అందరం కలుపుగోలుగా ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మాటలకు ఎంతలే వారు క్షమాపణలు చెప్పాలని లేని పక్షం లోపల వారిని రోడ్డు మీద దీర్ఘనీయం తగిన గుణపాఠం చెప్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాను.